కాలేజీ పోయి చదువుకొని వస్తా అని చెప్పేసి తల్లిదండ్రులు బాగా ఏమారుస్తారు బుద్ధిగా ఎంతో చదువుతున్నామని పొత్తు పొత్తునే పరుగులు తీస్తూ పొత్తు పొత్తునే పరుగులు తీస్తూ పొత్తు పొత్తునే పరుగులు తీస్తూ ఏకరి చేపులో సినిమా పార్కుల గంటల తరబడి గడుపుతారాయే గంటల తరబడి గడుపుతారాయే తల్లిదండ్రులు అడుగుతారు బిడ్డ వాళ్ళకి తెలియదు కదా పాపం వాళ్ళు పొద్దుంతా పనుకు వేస్తారు ఏమని అడుగుతారు ఇంత నైట్ దాకేడున్నారంటే ఇప్పటిదాకా ట్యూషన్ అంటారు Come on.
చూస్తున్నా చివరి వరకు తమలో జయలేపాల వినిపిస్తుందా ఒకసారి జయమేం గట్టిగా జయమేం ఈ తప్పుడు తోవలు నానకపోతే చిప్పే మీకు చివరికి మిగులు కాలం విలువ చాలా గొప్పది కరిగిపోతే అది తిరిగే రాదు చీకటి బ్రతుకులవలు దైపోండి రేపటి పౌరుల దారులు కండి బజారులే చెప్పరా గ్రేట్ పర్సన్ అవుతారా బాబాసాహెబ్ లాగితరా కాదా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నాలుగు కళ్ళు ఉన్నాయా గట్టిగా చెప్పాలే వినిపిస్తుందా చివరి దాకా బాబాసాహెబ్ కి నాలుగు కళ్ళు ఉన్నాయా మన ప్రవీణ్ సార్ కు నాలుగు కళ్ళు ఉన్నాయా మనలాగే ఉన్నారు కదా బాబాసాహెబ్ ప్రవీణ్ సార్ కానీ అనుకున్నది సాధించాలనేటువంటి సంకల్పం బలమైనదైతే ఎక్కడో అంబవాడలో ఉట్టి అట్టడుగు వర్గాల్లో ఉట్టి 24 గంటల్లో ఒక మనిషి మూడు పూటలు తిండి తిని బ్రతకాల్సి వస్తే కేవలం ఒక బ్రెడ్ ముక్క మాత్రమే తిని ఈ రోజు తన తదనంతరము కూడా ఈ భూమి పైన ఈ భూమి విశ్వం ఉన్నంత వరకు ఈ విశ్వంలో మనిషి మాట్లాడేంత వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రతికే ఉంటాడో ఆయన మన్మలం అని చెప్పుకున్నాడు కాదు ఇంట్లో ఫోటో తీసుకుపోయి పెట్టుకున్నాడు కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫ్లెక్సీలో మరి మన ఫ్లెక్సీలో బాబాసాహెబ్ ఫోటో వేసుకొని ఆయన పక్కకు మన ఫోటో వేసుకున్నాడు కాదు కనీసం బాబాసాహెబ్ లాగా ఆయన అడుగుదడలు నడుస్తున్నప్పుడు ఆయనలోని నాలుగు మంచి విషయాలైనా సరే మనం మార్గదర్శకం చేసుకొని ముందుకు సాగాలని చెప్పి స్పెషల్లీ యువత ఉన్నది ఈరోజు స్వేరోల వైపే స్వేరోల వైపే అన్ని ప్రజా సంఘాలు చూస్తున్నాయి అన్ని ప్రజా సంఘాలు చూస్తున్నాయి ఇది నిజం నేను రకరకాల సంఘాలకి వక్తగా పోతా సార్ ఎక్కువ టైం తీసుకుంటున్నానా రకరకాల సంఘాలకి వక్తగా పోతా కానీ ఎక్కడైతే జ్ఞానవంతులు నిర్మాణమైతారో ఎక్కడైతే నిర్మాణమైనటువంటి జ్ఞానవంతులు మళ్ళా అజ్ఞాన సమాజాన్ని జ్ఞానం వైపు నడిపే ప్రయత్నం చేస్తారో వాళ్ళు ఈ సమాజంలో ఒక చరిత్రని సృష్టిస్తారు అది బాబాసాహెబ్ చేసిండు ఇప్పుడు స్వేరోలు చేస్తారనేటువంటి నమ్మకం నాకు కూడా ఉన్నది ఇందాక మేడం మాట్లాడుతూ చాలా మనస్ఫూర్తిగా మాట్లాడింది మేడం ఒక అర్ధగంట మాట్లాడొచ్చు కానీ చాలా అద్భుతంగా మాట్లాడింది అంటే ఇట్ ఈస్ హ్యావ్ ద ప్రాక్టికల్ వాట్ యు పీపుల్ డూయింగ్ మీరు ఏం చేస్తున్నారో అదే మాట్లాడింది మేడం అట్లాగే ఈ స్వేరోల్ అంటే ఒక సర్కిల్ కాదు ఇది భారతదేశాన్ని తలమునికలు చేసి ఎక్కడైతే జ్ఞానవంతులు పుట్టరు అని చెప్పేసి హేళన చేసిండ్రు ఎక్కడైతే వీరు చదువుకొని తెలివిపరులు కాదని చెప్పన్నారో ఎవరైతే వీళ్ళ వల్ల చరిత్ర నిర్మాణం కాదన్నారో అది ఈ జెండాతోనైనా సాధ్యం కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ దేశంలో మనం రివెంజ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా ఈ దేశం మీద ఎక్కడైతే మనల్ని అణచివేసిండ్రో ఎక్కడైతే బాబాసాహెబ్ ని పదే పదే అవమానించిరో వాళ్ళ మీద యుద్ధం చేద్దాం ఆయుధాలతో కాదు సహజంగానే చెప్పిండు సారు లేవటని గన్ను లేదు సారు పేల్చని బుల్లెట్ లేదు వాటన్నిటికంటే పదునైంది జ్ఞానమే అని చెప్పి ఆలోచించిండు కాబట్టి ఆ జ్ఞానవంతమైనటువంటి సమాజంలో మీ అన్నదమ్ములుగా మీ మిత్రులుగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలో పనిచేసేటువంటి వ్యక్తులుగా మేము కూడా మీతో కలిసి పనిచేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి అవకాశాన్ని కల్పించినటువంటి స్వేర సర్కిల్ కి మరోసారి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నా అక్కడ ఏం జరిగా మీరు ఎవరు డిస్టర్బ్ కాదు దయచేసి థ్యాంక్ యూ వెరీ మచ్ అశోక్ అన్న నాకు ఇంత మంచి అవకాశాన్ని కల్పించినందుకు మీకు మన సర్కిల్ కి హృదయపూర్వకంగా